फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हरकास कुकिंग शो अंदर एला नागुनाज रेसीपी कुकिंग वाला चाल ईजी चेयवचु जनरल मन इंटर मम्मी डाडी मैरेज डे अड़ू वाली एदोटी का एम चेलो अलांटू स्पेषल इलांट डिश्ते चला बहुत कदमी यह रेसीपी कोसम मन की चाइना ग्रास कावाली मन चाइना ग्रास अने मार्केट अवेलबल उ दीने अगर अगर अटर इधे पौडर फाम मन के अवेलबल उ नीने ग्रास दाने पीसेस कटेक इला कटक पीसेस की नीन को वाटर अने याडुना इला वाटर याडेसको पद ना पदहे निमशाल वरकू नावाली इपड़ो पैन तीसकनी दाने हाफ लीटर वरकू पालन याडुना ఈ పాలనేవి మనం కలుపుకుంటూ మరగనివ్వాలి కలుపుకోవడం వల్ల అడుగున అంటుకోకుండా ఉంటుంది ఈవెన్ గా కూడా బాయిల్ అవుతాయి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలా మరిగిన పాలలోకి నేను ముందుగా నానబెట్టుకున్న చైనా గ్రాస్ అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో నేను హాఫ్ వరకే యూస్ చేస్తున్నాను चाइना ग्रास ऐड चेसिन तर्वात मन की रुचि की तगिनंत पंचदारन कूडा वेसुकुनी पंचदार अंत करिगे वरकु मनं कलुपुकुंटू उंडाली इप्पुडु पंचदार अंत करिगिपोयिंदि मनं पालनु बागा मरगनवालि इला मरुगुतुन्नप्पुडु मनं चाइना ग्रास अनेदि ऐड चेसां कदंडि अदंता दींट्लो कलिसिपोतुंदि मन की ग्रास किंद कनिपिस्तुंदि असलु చూడండి ఇక్కడ మనకి గ్రాస్ అనేది కనిపించడం లేదు ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ పాలని ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న పాలని ఒక 6 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటాను కొద్దిగా చల్లారే వరకు ఇప్పుడు కొద్దిగా చల్లారిన పాలను ఇలాగా గ్లాస్ లోకి తీసుకుంటున్నాను ఈ గ్లాస్ నిను సపోర్ట్ తీసుకుంటూ అలాగా పెట్టాను అలా పెట్టడం వల్ల మనకి థంబ్‌నైల్ లో చూపించినట్టు హాఫ్ పాలు వస్తాయి ఇలాగే మిగిలిన గ్లాసులను కూడా నేను తయారు చేసుకుంటున్నాను మీ దగ్గర గ్లాసులు అవైలబుల్ గా లేకపోతే బౌల్ లో కూడా చేసుకోవచ్చుండి బౌల్ లో మామూలుగా వేసుకొని ఉంచుకోవచ్చు చూసారుగా అన్ని గ్లాసులు రెడీ అయిపోయాయి మీకు ఒకసారి చూపిస్తాను ఈ గ్లాసుల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈ లోపల అవి గట్టిగా అవుతాయి ఇప్పుడు ఒక పావు లీటర్ వరకు వాటర్ తీసుకుని బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన వాటర్ లోకి ఇంకా హాఫ్ చైనా గ్రాస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది కదండి అది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా మరగనివ్వాలి దీంట్లోకి మనకి రుచికి తగినంత పంచదారని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకోండి ఈ రెండు కలిపి బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన వాటర్ లోకి కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పింక్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను కానీ ఇక్కడ రెడ్ కింద కనిపిస్తుంది నేను అయితే డార్క్ పింక్ కలర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని కూడా ఒక 6 నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న గ్లాసులు తీసుకుందాం చూడండి ఇక్కడ పాలు అనేవి తొడిపోయాయి గట్టిగా అయ్యాయి ఇప్పుడు దీనిపై నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఇలాగే మిగిలిన గ్లాసులను కూడా నేను రెడీ చేసుకుంటున్నాను చూడండి చూడడానికి ఎంతో బాగుంది కదా చాలా బాగుంది కదా ఇలా రెడీ చేసుకున్న గ్లాసులు అన్నిటిని మనం ఒక 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అంతే అండి ఈజీగా అయిపోయింది కదా ఈ రోజు రెసిపీ చాలా డెలిషియస్ గా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి